నమస్తే, వెల్కమ్ టు పిఎంఆర్ టీవీ. ఏదైతే మనం చూస్తున్నామో దేశం మొత్తం పార్లమెంట్లో ఎలక్షన్ల హడావిడి కొనసాగుతుంది. ప్రజెంట్ మనం నిజామాబాద్ జిల్లాకు రావడం జరిగింది. ప్రజెంట్ మనం నిజామాబాద్ రైల్వే స్టేషన్ ముందర ఉన్నాము. ఏదైతే ఇక్కడ ముగ్గురు అయితే బరిలో ఉన్నారు, బీజేపీ నుంచి ధర్మపురి అరవింద్, మరి అదే కాకుండా బీఆర్ఎస్ నుంచి బాజీరెడ్డి, కాంగ్రెస్ నుంచి ఏదైతే మనం చూస్తున్నామో మరి జీవన్ రెడ్డి గారు ఉన్నారు. మరి ముగ్గురులో ఎవరు గెలవబోతున్నారో మనం చూద్దాం. చాలామంది ఇక్కడ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. పేరేంటి సార్? విఠల్ అండి. విఠల్ విఠల్ గారు, ఏదైతే మన నిజామాబాద్ నుంచి ఎంపీగా ముగ్గురు పోటీ చేస్తున్నారండి, అసలు ఎవరు గెలవబోతున్నారు ఇక్కడ? సార్, మూడు పార్టీలకు అన్ని విధాలుగా మంచి ప్రచారం జరుగుతూ ఉంది. బట్ ఇక్కడ ఉన్న పసుపు బోర్డు ఒకటి, తర్వాత కొన్ని సమస్యలు, అరవింద్ గారు కొన్ని విషయాల్లో బాగానే చేశారు కాబట్టి మేము అరవింద్కు ప్రయారిటీ ఇస్తున్నామండి. ఫస్ట్ అరవింద్ గారికి. అరవింద్ గారికి. ఇంకా అరవింద్ గారు ఎందుకు అంటే గెలవాలనుకుంటున్నారు? అరవింద్ గారు కొంచెం ఏదైతే ఈ పార్లమెంటు నియోజకవర్గం ఉందో అందులో అక్కడ అన్ని విధాలుగా ఉండి పని చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారండి. ఓకే సార్. మరి ఇది కాంగ్రెస్ పార్టీ నుంచి లీడర్ బాగాలేదా? కాంగ్రెస్ పార్టీ లీడర్ జీవన్ గారు చాలా మంచి వ్యక్తి. బట్ అతను రెండుసార్లు కూడా ఓడిపోయారు, ఎమ్మెల్యేగా కానీ ఇంకా అంతకుముందు జరిగిన ఎలక్షన్స్లో. సో అతను చాలా మంచి వ్యక్తి, బట్ గెలవడానికి అంత పరిపూర్ణంగా లేడని వినికిడి. ఓకే, అరవింద్ గారు గెలుస్తారని చెప్తున్నారు కదా, అరవింద్ గారికి ఎవరు పోటీగా ఉండబోతుంది? అరవింద్ గారికి జీవన్ రెడ్డి గారు పోటీగా ఉంది. అంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్? అంతే అండి, అంతే అండి, అంతే. ఓకే సార్, సెంట్రల్లో ఏ పార్టీ గెలుస్తుంది? సెంట్రల్లో 100% బీజేపీ వస్తుందండి. బీజేపీ? అవునండి, బీజేపీ. అవునండి, బీజేపీ. మరి ఫైనల్గా చాలామంది మందుకు డబ్బుకు బానిస ఓట్లు వేస్తున్నారు సార్, మీ తరఫున మెసేజ్? సార్, ఎవరు డబ్బులు ఇచ్చినా అందరు తీసుకుంటారు, బట్ ఏషియా వారికి ఓటు వేస్తారండి. ఓకే సార్, థ్యాంక్ యూ. చెప్పండి అక్క, ఇక్కడ నిజామాబాద్ నుంచి అయితే ముగ్గురు బరిలో ఉన్నారు ఎంపీగా, బీజేపీ నుంచి ధర్మపురి అరవింద్, కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి, అదే కాకుండా బీఆర్ఎస్ నుంచి అయితే బాజీరెడ్డి. ఎవరు గెలవబోతున్నారు ఇక్కడ ఎంపీగా? అరవింద్. అరవింద్ అన్ననా? అది ఏ పార్టీ? బీజేపీ పార్టీ అంటారు ఇక. ఎందుకక్క? అదే గెలుస్తుంది. హాయ్ అన్న. చెప్పండి సార్. పేరుంది? రాము. నా పేరు రాము గారు. చెప్పండి, మొత్తం ఎలక్షన్ల హడావిడి కొనసాగుతుంది. నిజామాబాద్ నుంచి ముగ్గురు అయితే ఎంపీలో బరిగా ఉన్నారు ఎంపీలు, బీజేపీ నుంచి ధర్మపురి అరవింద్, మరి కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి, అదే కాకుండా బీఆర్ఎస్ నుంచి బాజీరెడ్డి. ఎవరు గెలుస్తున్నారు? ఇక చెప్పలేము సార్, ఎవరైనా టఫ్ కాంపిటీషన్ ఇస్తారు. టఫ్ కాంపిటీషన్ ఉంటుంది సార్ ఇందులో అయితే, ఎందుకంటే కాంగ్రెస్ అయితే ఇప్పుడు ఫామ్లోకి వచ్చింది ఇప్పుడైతే. కానీ ఇక చెప్పలేము, బీజేపీ కూడా ఉంది ఇక టఫ్లో. అంటే పోటా పోటీ ఎవరు? ఇక పోటా పోటీ అంటే కాంగ్రెస్ బీజేపీకి ఉంటుంది, ఇద్దరు మధ్యలో ఉంటుంది. సెంట్రల్లో ఏది వస్తుంది? సెంట్రల్లో మోదీ. సెంట్రల్లో మోదీ ఇక డెఫినెట్లీ. అది ఏంది, దానికైతే ఏం చేయలేము. ఓకే అన్న, థ్యాంక్ యూ సార్. నమస్తే. హలో, వినిపిస్తుందా? పేరేంది? సాయినాథ్. సాయినాథ్ గారు చెప్పండి, మొత్తం ఎలక్షన్లో హడావుడి కొనసాగుతుంది, ఇక్కడ నిజామాబాద్ నుంచి ముగ్గురు బరిలో ఉన్నారు ఎంపీగా, ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటారు? కాంగ్రెసా, బీజేపా, బీఆర్ఎస్ఆ? చూద్దాం. ఏ చేస్తా? బీజేపీ అనుకుంటా నేను. బీజేపీ? ఎందుకన్నా? ఏమో చూద్దాం కదా. ఇక ఏమో ఇక చూద్దాం. చూద్దాం, ఇక మన ఏ చేస్తే తెలియదు, ఇక మరో చూద్దాం. ఓకే. బీజేపీ క్యాండిడేట్ తెలుసా? తెలుసు కదా అంత. కాంగ్రెస్. పేరేంది ఆయన? ఆయన పేరేంది? కాంగ్రెస్. బీజేపీ? బీజేపీ. ధర్మపురి అరవింద్ గారు. తెలుసా? పేరేంది అమ్మా? నా పేరు రాజుభాయ్. రాజుభాయ్, చెప్పండి అమ్మా, ఎట్లా ఉన్నాయి ఎలక్షన్లు మొత్తం? వస్తున్నారా ఇంటికి? వస్తున్నారా ఓట్ల కోసం? రాకొచ్చారు. రాకొచ్చారు. ఇప్పటివరకు ఎవరు రాలేదు? నేను పంపిస్తా, కొంచెం ఆగండి. రాలేదా మీ ఇంటికి ఇప్పటివరకు ఎవరు? ఎవరు రాలేదన్న. పైసలు ఇస్తున్నారా? మరి పైసలు ఇప్పిస్తారు. పైసలు ఏమి ఇస్తారు కదా? మా బాలపూర్వ అన్నాడు ఇవాళ పైసలు. ఏమి ఇవ్వాలా? పైసలు ఇవ్వట్లేదా? బాలపూర్లో పైసలు ఇస్తున్నారట అమ్మా, ఓటుకు 5,000 4,000 ఇస్తున్నారట. వాళ్ళన్నారు అలా అంటున్నారు. మంది నాలుగు రాసి ఇవ్వన్నారు. రాసి రాసి అంటే వసూలు చేస్తా. వసూలు చేస్తావా? నేను పంపిస్తా. మరి నీ ఫోన్ నంబర్ ఇవి చెప్పు మరి ఒకసారి. నేను చెప్తామమ్మా, ఫోన్ నంబర్ చెప్పండి ఒకసారి. ఓకే అమ్మా, ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటారు ఇక్కడ? కాంగ్రెస్? బీజేపీ? బీఆర్ఎస్? అన్ని గెలుస్తుంది. ఎక్కడ గెలుస్తుంది అన్న? ఏం గెలుస్తుంది? ఓటు ఓటు ఎవరికి? మన ఒక్కళ్ళ కంటే మన ఒక్కళ్ళ ఉన్న
ఊరు మంది ఓలకే ఏది ఓలకే ఓల మనసులో ఏమున్నదు. మీకు ఓటు చాలా అవసరం అమ్మా ఇప్పుడు. ఓల మనసులో ఏమున్నదు, మీ మనసులో ఏమున్నది చెప్పు. మా మనసులో ఏమున్నది, మాది మేమేసేయడానికి మేము వేసుకున్నాం. మా మానేస్తావు ప్రభు. హరి రామకృష్ణ జగన్నాథ్ ప్రేమానంద్. సార్ నమస్తే. నమస్తే చెప్పండి. పేరేంటి? దేవానంద్. దేవానంద్ గారు చెప్పండి సార్, మొత్తం ఎలక్షన్లో హడావిడి కొనసాగుతుంది, నిజామాబాద్ నుంచి ముగ్గురు బరిలో ఉన్నారు ఎంపీగా, ఏ పార్టీ గెలుస్తుంది, అంటే ఎవరు గెలుస్తున్నారు ఇక్కడ నిజామాబాద్ ఎంపీగా? చెప్పలేము కదా సార్, అప్పుడు వచ్చిన తర్వాత చెప్పచ్చు. అది ఇప్పుడు అదే ఇప్పుడు ఏం చెప్పారు. క్యాండిడేట్స్ అయితే తెలుసా మీకు? క్యాండిడేట్స్ అరవింద్ సార్ ఉన్నారు బీజేపీ నుంచి, కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి, జీవన్ రెడ్డి ఉన్నారు బీజేపీ నుంచి, బాజీ రెడ్డి, బాజీ సహా బీఆర్ఎస్ నుంచి బాజీ రెడ్డి. అంటే ఎవరు గెలుస్తారు ఇప్పుడు? మనము ఇప్పుడు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ టక్కపర్ నడుస్తుంది. ఇప్పుడు ఏది వస్తుంది అని మనకు అట్లా ఏం చెప్పలేము. తెలంగాణ మొత్తం అట్లానే ఉందా లేకపోతే ఓన్లీ నిజామాబాద్ అట్లా ఉందా? తెలంగాణ ఓన్లీ తెలంగాణ ఉన్నది అనుకుంటా. నిజామాబాద్ పరిస్థితి ఏంది మరి? నిజామాబాద్ అంటే ఇప్పుడు నిజామాబాద్లో అంటే ఉంటుంది బీజేపీ ఉంటుంది, ఇక్కడ బీజేపీ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ యూత్ ఫాలో ఉన్నది బాగా. చాలా ఇంటర్వ్యూ చేసిన ఆటో వాళ్ళు ఎక్కువైతే కాంగ్రెస్ పార్టీ మీద రెచ్చిపోతున్నారు. కాంగ్రెస్ ఉన్నది, కాంగ్రెస్ చాలా ఉన్నది. ఇప్పుడు ఏది వస్తుంది అది మనం చెప్పలేము రిజల్ట్. అంటే చాలామంది వేరే వాళ్ళు ఏమంటున్నారంటే మాకు అన్యాయం జరిగింది, బస్సులు ఫ్రీ చేసి అని ఆటో వాళ్ళు చాలామంది నాకు వాళ్ళ ఇంటర్వ్యూ చేసి. అన్యాయం ఏం జరగలే, పబ్లిక్ ఇప్పుడు ఆడోళ్ళకు ఆయన ఫ్రీ చేసిండు బస్సు. అంటే ఆడోళ్ళకు మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ నడుస్తుంది కదా. ఇప్పుడు ఏది వస్తుంది ఇప్పుడు చూడాలి రిజల్ట్. మరి సెంటర్లో ఏది వస్తుంది అన్న? సెంటర్లో మోడీయా రాహుల్ గాంధీయా అన్నది అది చెప్పలేమన్న. చాలా ఇది ఉన్నది సిచ్యువేషన్, బాగా ఇది ఉన్నది. ఏది వస్తుందో ఏం వస్తుందో అంటే క్రికెట్ మ్యాచ్ అంటారా? అది క్రికెట్ మ్యాచ్, క్రికెట్ మ్యాచ్ లెక్కనే అది. కొట్టి కొట్టి ఎప్పుడు ఇప్పుడు 20-20 మ్యాచ్ లెక్క నడుస్తుంది. ఇప్పుడు ఏది గెలుస్తుంది ఎట్లా ఏమవుతుంది ఇప్పుడు మన వరల్డ్ కప్ ఫైనల్ దాకా పోయి మనకు మనం గెలిచి హోప్ ఉండే, మనకు రిజల్ట్ ఎట్లా ఉండే వస్తుంది అని ఉండే. కానీ ఫైనల్లో ఏమైంది, సట్ మనే ఓడిపోయిన మనం. అట్లా మనం అనుకోలేం, అట్లా జరిగింది. ఓకే అన్న, థ్యాంక్ యూ. చాలామంది మందుకు డబ్బుకు బానిస ఓట్లేస్తున్నారు, మీ తరఫు నుంచి ఒక మెసేజ్ ఇవ్వండి. మందుకు మనం అమ్ముడుపోవద్దు, మనం నిజాయితీతోని మనం ఓటేయాలి. మనకు మన మనసులో ఏమున్నది, మనం ఎవరికి హోప్ ఉన్నది, మంచి కార్యకర్త మంచి మన మంచికి చూడ చూస్తారు కదా, వారికి చూసి మనం ఓటేయాలి. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ అన్న. నమస్తే. నమస్తే. పేరేందన్నా? చెప్పండి. ఏంది ఈ ఎలక్షన్ పబ్లిక్ టాక్ తీసుకుంటున్నామన్న, ఇక్కడ నిజామాబాద్ ఎంపీగా ఎవరు గెలుస్తున్నారు? బీజేపీ నుంచి ధర్మపురి అరవింద్, కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి బాజీ రెడ్డి. ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? ఛాన్సెస్ అయితే బీజేపీకే ఉన్నాయి. ఓకే. మరి సెంటర్లో? సెంటర్లో ఆబ్వియస్గా మోడీయే. మోడీ మీది ఇక్కడ లోకలేనా? లోకలే. ఓకే ఓకే అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ. హాయ్ భయ్యా అన్న. నమస్తే. నామ్ క్యా, పేరేంది? రిజ్వాన్. ఇప్రాన్ బోలో అన్న. మైకా బోలో. కోన్ చిత్ర ఎంపీ? ఎంపీ ఇదర్ సార్. అభి ఓట్ కెట్ మాలూమ్ అభి క్యా బతాయింగే అభి అభి క్యా బతాయింగే బోలా. మీకు తెలుసా లేదా ఎంపీ ఇప్పుడు ఎవరు నిలబడ్డారు తెలుసా మీకు? అభి ఐడియా నువ్వు. ఓకే అన్న, నమస్తే. పేరేంది? సైదులు. సైదులు చెప్పండి అన్న, ఇక్కడ ముగ్గురు అయితే మీ నిజామాబాద్కి ఎంపీగా పోటీ చేస్తున్నారు, బీజేపీ నుంచి ధర్మపురి అరవింద్, కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి, అదే కాకుండా బీఆర్ఎస్ నుంచి అది బాజీ రెడ్డి. ఎవరు గెలబోతున్నారు ఇక్కడ? నాకు అంత తెలియదు. ఓకే అన్న, థ్యాంక్ యూ.